ఆయన ఒక గౌరవ శాసనసభ్యుడిగా పనిచేశారు. ప్రజాసేవ చేశాడు, ప్రజాసేవకి అంకితమయ్యాడు, ప్రజాసేవలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు, ఆయనే తోట త్రిమూర్తులు. ప్రస్తుతం ఇప్పుడు మాత్రం ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తోట త్రిమూర్తులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలోనే తోట త్రిమూర్తులపై ఉన్నటువంటి ఒక కేసులో విశాఖపట్నం ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. దాంట్లో తాటికాయత పెద్ద పెద్ద అక్షరాలతో ఈనాడు రామోజీరావు గారు వార్త రాశారు, రాయాల్సిందే. కానీ ప్రజల్ని మభ్యపెట్టేలా ఉండకూడదు వార్త, ప్రజలకి అసత్యాలు చెప్పకూడదు వార్తల రూపంలో. శిలోముండనం కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష, వైకాపా ఎమ్మెల్సీ సహా 9 మందికి 18 నెలల జైలు. 1996 నాటి కేసులో విశాఖ కోర్టు తీర్పు, నేరం చేసినట్లు నిరూపణ అయ్యిందని వెల్లడి, నిందితులందరికీ 378,000 రూపాయల జరిమానా విధింపు, ఇద్దరు బాధితులకు 150,000 రూపాయల చొప్పున చెల్లించాలని ఆదేశం, అప్పీలకు వీలుగా శిక్ష అమలు నిలిపివేత. ఇది బాగుంది. ఇందులో వైకాపా ఎమ్మెల్సీ సహా 9 మందికి 18 నెలల జైలు అని రాశారు. అయ్యా రామోజీ గారు, తెలివితేటలు మీ సొంతము, మీ ఒక్కరి సొంతం కాదు. చరిత్రను మరుగుపరచాలని చూడడం మీ నైజం. మీ విశ్వసనీయత దెబ్బతిన్నది కారణమే అది. చరిత్రను మరుగుపరుస్తారు. మీరు చెప్పిందే వేదం అని చెప్పి పాఠకులు ప్రజలు అందరూ నమ్మేయాలి. తోట త్రిమూర్తులనే యువకుడు 1982లో ఒక యువకుడుగా ఉన్నప్పుడే రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించగానే తెలుగుదేశం పార్టీలో 1982లో తెలుగుదేశం పార్టీలో చేరాడు అతను. ఆ తర్వాత 1994లో అతని సేవల్ని గుర్తించి, పార్టీకి అంకితభావాన్ని గుర్తించి, పార్టీ క్రమశిక్షణ కట్టుబడి ఉన్నాడని గుర్తించి, మంచివాడని గుర్తించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు 1994లో ఆయనకి టికెట్ ఇద్దామని అనుకుంటే వీలు పడలేదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అవన్నీ అతనికి వ్యతిరేకంగా వచ్చినాయి. ఆయన నందమూరి తారక రామారావు గారు మంచివాడు అనుకున్నారు, కానీ అతని ప్రవర్తన, అతని రౌడీయిజము అవి ఉన్నాయని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో ఆయన 1994లో టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఇవ్వకపోయేసరికి ఆయన 1994లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. శాసనసభ్యుడిగా గెలిచాడు తోట త్రిమూర్తులు గారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడి చేసి ఎన్టీ రామారావు గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సాదరంగా ఆహ్వానించి తెలుగుదేశంలోకి ఎమ్మెల్యేగా తీసుకున్నారు అతను. 1994లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఈ శిరోముండనం కేసు జరిగింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా, ఆయన తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీలో ఉండగా జరిగింది ఆ కేసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జరగలేదు అది. అయినా ప్రజల్లో అనుమానాలు రేకించడానికి వైకాపా ఎమ్మెల్సీ సహా 9 మందికి 18 నెలల జైలు అని రాశారు మీరు. ఆ తర్వాత 1996లో శిరోముండనం కేసు జరిగితే అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దళితులకి రకంగా శిరోముండనం చేయించింది. పాపం త్రిమూర్తుల్ని బలి చేశాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకే చేసి ఉంటాడు ఇతను. అది సంచలనం సృష్టించింది ఆ కేసు. శిరోముండనం బాధితులు ఆ కేసు సంచలనం చేసినా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు 1999లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఎలా ఇచ్చారు రామోజీ గారు? మీ ప్రోద్బలంతో ఇచ్చారా? మీరే ఇమ్మని చెప్పారా అతనికి? చెప్పండి. 1999లో తెలుగుదేశం పార్టీ టికెట్ నారా చంద్రబాబు నాయుడు తోట త్రిమూర్తులకు ఎలా ఇచ్చారు? 1999లో శిరోముండనం కేసు కోర్టులో నడుస్తున్నా సరే ఘన విజయం సాధించాడు అతను. ఆ తర్వాత 2012లో ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. ఆ తర్వాత 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే గెలిచాడు. తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచాడు.
అప్పుడు సచ్చీనుడు అనమాట. వైకాపాలో ఎమ్మెల్సీగా ఉన్నాడు కనుక ఇప్పుడు దోషం చెప్పి వైకాపా ఎమ్మెల్సీ అని రాస్తున్నారు మీరు. జరిగిన సంఘటన జరిగింది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, అది గుర్తుపెట్టుకో. న్యాయస్థానంలో పరిధిలో ఉన్నది ఆ తీర్పు వచ్చింది నిన్నే. అతను అప్పీలు ఎడుతున్నాడు హైకోర్టుకి. ఆ తీర్పు వచ్చేంత వరకు కూడా ఆగలేరు మీరు. 3 సార్లు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా పనిచేశాడు అతను. 2014లో కూడా గెలిచాడు కదా. 2019 సెప్టెంబర్ 14వ తేదీ 2019 సెప్టెంబర్ 14వ తేదీ నాడు టీడీపీకి రాజీనామా చేశాడు ఆయన. విన్నారా? 2019 సెప్టెంబర్ 14 నాడు టీడీపీకి రాజీనామా చేసి 2019 సెప్టెంబర్ 15 నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2019లో చేరాడు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అసలు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఈ సంఘటన జరిగినప్పుడు 1996లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ లేదు. అయినా సరే మీరు రాసింది వైకాపా ఎమ్మెల్సీ అని. టెక్నికల్గా అతను ఈరోజు నాడు వైకాపా ఎమ్మెల్సీయే. మాజీ తెలుగుదేశం శాసనసభ్యుడు, ప్రస్తుత వైకాపా ఎమ్మెల్సీ అని రాస్తే కూడా బాగుండేదేమో కదా రామోజీ గారు. 14 జూన్ 2021న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యాడు ఆయన. 21 జూన్ 2021న ఆయన గవర్నర్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు. మరి అటువంటిది తెలుగుదేశంలో అతను అన్నిసార్లు శాసనసభ్యుడిగా గెలిస్తే వైకాపా ఎమ్మెల్సీ అనే రాయడం ఏంటి, అర్థం ఏంటి? మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే కదా సంఘటన జరిగింది. ఈ కేసు 28 ఏళ్ళు జరిగింది. 256 వాయిదాలు పడ్డది. 1996 డిసెంబర్ 29 రాత్రి జరిగిన ఈ ఘటనలో 28 ఏళ్ల పాటు విచారణ జరిగింది. 2019 వరకు 143 వాయిదాలు జరిగినాయి. 2019 జనవరి 8 నుంచి ఇప్పటి వరకు 113 వాయిదాలు పూర్తయ్యాయి. కేసు విచారణ అంశాలను క్రోడీకరించి 100 పేజీలకు పైగా తీర్పు సిద్ధం చేసిన న్యాయమూర్తి గౌరవ లాలం శ్రీధర్ మంగళవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసులో 29 మంది సాక్షుల్ని న్యాయస్థానం విచారించగా అందులో 11 మంది మృతి చెందారు. వాయిదాల్లో అత్యధిక శాతానికి ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులు హాజరు కాలేదన్న అభియోగం ఉంది. రాజకీయ పలుకుబడితో కోర్టులు తక్కువగా హాజరయ్యారని ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని స్టేల మీద ఉన్నారు సార్? చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు కోర్టుకు హాజరయ్యారు సార్? రామోజీ గారు చెప్పండి, అది కూడా చెప్పండి రాష్ట్ర ప్రజలకి. కోర్టుకి ఎన్నిసార్లు హాజరయ్యాడు ఆయన? ఎన్ని స్టేలు తెచ్చుకున్నారు? ఎన్నిసార్లు హాజరయ్యాడు చెప్పండి. త్రిమూర్తుల గారి గురించి చెప్పారు కదా, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పండి. ఆ ధైర్యం చేయలేరే, ఎందుకంటే మనోడే కదానే. మన సంస్థల్లో పరోక్షంగా పెట్టుబడులు పెట్టాడు, పెట్టించాడనే. ఇలా ప్రజల మీద మీ మనోభావాల్ని ప్రజల మీద రుద్దేస్తారు, అది తప్పు రామోజీ గారు. అది దురదృష్టకరమే. అటువంటి సంఘటన జరగకూడదు. అందులో దళితుల మీద జరిగింది ఆ సంఘటన. అలాంటి సంఘటన జరగకూడదు. జరిగింది, దాన్ని అందరూ ఖండించాల్సిందే. నేను ఖండిస్తున్నాను, అందరూ ఖండించాల్సిందే. దళితులకు గౌరవం ఇవ్వాలి మనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి ఆర్థికాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. మీ అక్కసును వేరే విధంగా తీర్చుకోండి. అంతేగాని ఒక పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడికి, ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న అభ్యర్థికి, పోటీ చేస్తున్న అభ్యర్థి పరువు ప్రతిష్టలు ముంచడానికి, గంగలో కలపడానికి ఇటువంటి వార్తలు రాయొద్దు మీరు. తోట త్రిమూర్తులు గారుకి శిక్ష పడింది, అది కన్ఫర్మ్ అవ్వాలంటే సుప్రీంకోర్టు దాకా ఉంటుంది. హైకోర్టు ఉన్నది, హైకోర్టులో సింగిల్ జడ్జి ఉంటుంది, హైకోర్టులో డివిజన్ బెంచ్ ఉంటుంది, అక్కడి నుంచి సుప్రీంకోర్టు ఉంటుంది. మీకు తెలియని విషయం కాదు, ఎందుకంటే మీరు సుప్రీంకోర్టులో మార్గదర్శి కేసులు చాలా ఉన్నాయి మీ మీద, మీకు తెలుసు. అటువంటిది ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు కదా అని ఆ రకంగా అప్రతిష్ట పాలు చేస్తారు అతన్ని. రామోజీ గారు, ఇది సమంజసమైనది కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఓకే, వార్తలు సరిగ్గా రాయండి, నిదానిదారు రాయండి. జై హింద్.